గుంటూరు వెస్ట్ లో గల్లా మాధవి వర్సెస్ విడుదల రజని. గుంటూరు వెస్ట్ లో బిగ్ ఫైట్ నెలకొంది, రసకందకంగా మారింది గుంటూరు వెస్ట్ రిజల్ట్. మరొకవైపు గల్లా మాధవి ఇక రాజకీయాల్లోకి మొదటిసారి వచ్చారు. గల్లా మాధవి టీడీపీ కంచుకోటగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఉంది. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయం రసవత్రంగా మారింది. ఇక వైసీపీ నుంచి విడుదల రజని, మరొకవైపు టీడీపీ నుంచి గల్లా మాధవి పోటీ చేస్తున్నారు. ఇక దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఈసారి రాజకీయంగా చాలా రసవత్తంగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి వైసీపీలో ఒక వైసీపీ నుంచి మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని ఇక్కడ రావడం జరిగింది. ఈమె 2019లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి గెలవటం, కేబినెట్ విస్తరణలో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ విస్తరణలో వైద్య ఆరోగ్య శాఖ వంటి కీలక బాధ్యతలను ఆమె స్వీకరించారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆమె గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇచ్చిన నేపథ్యంలో, అది కూడా 2-3 నెలల ముందే ఇచ్చిన నేపథ్యంలో, ఆమె చాలా యాక్టివ్గా నియోజకవర్గంలో తిరగటంతో పాటు అన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. మరోవైపు గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవిని, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గల్లా మాధవిని దించారు. రజనీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో గల్లా మాధవిని ఇక్కడి నుంచి బరిలో దించినటువంటి పరిస్థితి. వైద్య హాస్పిటల్ నిర్వహణ చేస్తున్నటువంటి గల్లా మాధవిని మొదటిసారి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ ఫ్యామిలీ రాజకీయ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ అదేవిధంగా హాస్పిటాలిటీ రంగాల నుంచి వాళ్ళు మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. గల్లా మాధవి కేవలం 1 మంత్ ముందు మాత్రమే, నోటిఫికేషన్కి 1 మంత్ ముందు మాత్రమే ఆమెని అనౌన్స్ చేయడం జరిగింది. 1 మంత్ ముందులో ఆమె చాలా యాక్టివ్గా తిరిగినటువంటి పరిస్థితి. అయినప్పటికీ గుంటూరులో ఇది టీడీపీ కంచుకోట, దాదాపు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వరుసగా కూడా ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కువగా ఇక్కడ కమ్మ కాపు ఇక్కడ బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఈ సామాజిక వర్గాలన్నీ కూడా టీడీపీ వైపు మొదటి నుంచి నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ కంచుకోటగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఇక్కడ రజనీ పెద్ద ఫైట్ ఇచ్చిందని చెప్పవచ్చు. 2019లో ఇక్కడి నుంచి టీడీపీ గెలిచినప్పటికి కూడా అంత జగన్మోహన్ రెడ్డి గాలిలో కూడా ఇక్కడి నుంచి టీడీపీ గెలిచింది అంటే, మద్దాలగిరి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు అంటే ఇక్కడ టీడీపీ ఎంత స్ట్రాంగ్గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మరో ఇంత స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో రజనీని దించితే దీన్ని గెలుపోటములను తారుమారు చేయొచ్చు, వైసీపీ జెండా ఎగరవేయచ్చు అన్న కాన్సెప్ట్తో ఇక్కడ రజనీని బరిలో దించారు. అదేవిధంగా రజనీ కూడా దూసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇది మొదటి నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న నేపథ్యంలో కొంత ఫైట్ ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ ఇద్దరు కూడా టఫ్ ఫైట్, ఎవరు గెలిచినప్పటికి కూడా ఇక్కడ సర్వేలు కూడా అందని పరిస్థితి ఉంది. నియోజకవర్గం గుంటూరు జిల్లా మొత్తం సర్వేలు చేస్తే ఏ అభ్యర్థి గెలుస్తారా అనేది క్లియర్ పిక్చర్ చెప్పవచ్చు. కానీ గుంటూరు వెస్ట్లో మాత్రం కొంత సర్వేలకు కూడా అర్థం కాని విధంగా ఇద్దరు కూడా టగ్ ఆఫ్ వార్గా నువ్వా నేనా అంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు గెలిచినప్పటికి కూడా ఒక 5-6 వేల మెజార్టీ మాత్రమే వస్తుంది. కాకపోతే గతంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసుకుంటే టీడీపీకే ఇక్కడి నుంచి అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. రాజేష్, మీరు చెప్పినట్లుగా కూడా 2019లో టీడీపీ విజయం సాధించినప్పటికీ ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి గుంటూరు పశ్చిమానికి కీలకం ఉంది, అలాగే కాపు సామాజిక వర్గ కోట్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ ఎట్టుపడే అవకాశం ఉంటుందంటారు ఈ టఫ్ ఫైట్లో? అదే, ఖచ్చితంగా కమ్మ కాపు సామాజిక వర్గాలు ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ కలయిక నేపథ్యంలో ఈ 2 సామాజిక వర్గ ఓట్లు కూడా వన్ సైడ్ అయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా టీడీపీ కూటమి వైపే చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వీరితో పాటు బీసీలు గతంలో టీడీపీ పార్టీని కాదని మొదటిసారి బీసీలందరూ కూడా టీడీపీ పార్టీ కంచుకోట, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు
గతంలో కాంగ్రెస్ తర్వాత వైసీపీకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు. కానీ మొదటిసారి బీసీలు కూడా ఈసారి వైసీపీకి వెళ్ళి వెళ్ళటంతో 2019లో 151 సీట్లను వైసీపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి బీసీలు కూడా మెజార్టీ బీసీలందరూ కూడా వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. ఆ వెనక్కి వచ్చినటువంటి బీసీలు మాకు వైసీపీ కంటే టీడీపీలోనే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది, ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అన్న నేపథ్యంలో ఆయన ఏమన్నా మా కమ్యూనిటీలకి లేదంటే మాకు ప్రత్యేకంగా బీసీలకి ఏదన్నా లబ్ధి చేకూరుతానన్న ఒక ఇంట్రెస్ట్తో ఆయనకు ఓటు వేశాం. కానీ ఇక్కడ పరిస్థితి ఆ రకంగా లేదు, పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా ఇక్కడ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా బీసీలు అందరూ కూడా మెజార్టీ ఈసారి మళ్ళీ టీడీపీ వైపు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కమ్మ కాపు బీసీ వీళ్ళందరూ కూడా టీడీపీకి ఓట్లు వేశారు. ఇక ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో కూడా కొంత భాగం డివైడ్ వచ్చినటువంటి పరిస్థితి, వారికి జరిగినటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఆ కమ్యూనిటీ మీద జరిగినటువంటి అటాకుల నేపథ్యంలో ఆ కమ్యూనిటీ కూడా కొంత భాగం టీడీపీ వైపు నడిచిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.